హాయ్ ది రిజాన్ ఇయర్. ఈ వీడియోలో నేను మీకు ఫైండింగ్ ఆఫ్ రైట్ ప్రోడక్ట్ అంటే అలీబాబా .com లో వెళ్ళేసి ఎలా ప్రోడక్ట్ ఫైండింగ్ చేయాలి దాని గురించి చెప్పబోతున్నాను. అయితే ఒక 2-3 స్టెప్స్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేయాలి. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ మీరు ఒక అకౌంట్ తయారు చేసుకోండి. అలీబాబా .com లో వెళ్ళేసి అకౌంట్ అన్నట్టు తయారు చేసుకోండి. దాని తర్వాత మంచి ప్రోడక్ట్ అంటే చాలా మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, కంపెనీస్ ఉన్నాయి, అక్కడి నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అన్నట్టు సెలెక్ట్ చేసుకోండి. థర్డ్ ఏంటంటే, వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోండి, అంటే కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఈ కంపెనీకి అప్రోచ్ అవుతున్నారు, ఆ కంపెనీ అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అనేవి మొత్తం కంప్లీట్గా మీరు తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు అక్కడ నుంచి మీరు ప్రోడక్ట్ అన్నట్టు ఆర్డర్ చేసుకోగలుగుతారు. అయితే ఈ 3 పాయింట్స్ని ఫస్ట్ వీడియోలో నేను డీటెయిల్ మీకు చూపిస్తాను ఎలా చేయాలి, ఏమేమి ఐటమ్స్ అనేవి ఉంటాయి. ఈ వెబ్సైట్ చూడండి, అలీబాబా .com కి ఇక్కడ వచ్చేస్తారు. అలీబాబా .com లో చూడండి చాలా ఉన్నాయి, కెమికల్స్, ఫుడ్ అండ్ బ్రేవరేజెస్, హోమ్ అప్లయన్సెస్, మినరల్స్, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, మిషనరీ, అపెరల్స్, మీకు ఏది కావాలి. ఇప్పుడు అపెరల్స్లో కావాలంటే అపెరల్స్లో చూడొచ్చు మీరు. ఇంకా అపెరల్ మార్కెట్ చాలా పెద్ద మార్కెట్, ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చరర్స్ ఉంటారు. అంటే మీకు ఈ శారీస్ కావాలా, లేదంటే షర్ట్స్ కావాలి, ఏది కావాలి మీకు, ఏ బట్టలు కావాలి, మరి టీషర్ట్స్ కావాలి, మరి ప్రైజెస్ కూడా ఇక్కడ ఉంటాయి, అన్ని ఐటమ్స్ ఇక్కడ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఏ ఐటమ్ కావాలన్నా తీసుకోవచ్చు. అంటే కానీ దానికన్నా ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ వచ్చేసి జాయిన్ ఫ్రీ అన్నట్టు క్లిక్ చేయండి. ఇక్కడ జాయిన్ ఫ్రీ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్ జాయినింగ్లోకి వెళ్తారు. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ మరియు వెరిఫికేషన్ చేసిన తర్వాత మీరు ఇందులో జాయిన్ అవుతారు. ఇక్కడ చూడండి, వెరిఫికేషన్ అంటుంది, ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంటే ఇక్కడ మీరు ఒక మెయిల్ పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత ప్రెస్ టు వెరిఫై, ఇక్కడ స్లైడ్ అంటుంది. ఇలా స్లైడ్ చేయాలి. ఓకే, ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ ఇక్కడ వేయాలి. క్యాప్చా కోడ్ ఏంటంటే GPR2AZ. ఓకే, వెరిఫైడ్. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ సెండ్ టు యువర్ మెయిల్ బాక్స్, గో టు చెక్ ఈమెయిల్. నేను మొత్తం కంప్లీట్ లైవ్గా చూపిస్తున్నాను మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనము వెరిఫై చేయాలి అంటే కంప్లీట్ ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు మెయిల్కి వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ చేస్తే మీకు అలీబాబా నుంచి డైరెక్ట్ కన్ఫర్మేషన్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కన్ఫర్మేషన్ అయింది. ఇప్పుడు మనం ఈ మెయిల్ని క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం సైనింగ్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఒక పాస్వర్డ్ అన్నట్టు ఇక్కడ ఎంటర్ చేయండి, ఏదో ఒక పాస్వర్డ్. రీటైప్ పాస్వర్డ్.
లొకేషన్ ఇండియా అన్నట్టు పెట్టుకోవచ్చు. ఐఎమ్ ఏ సప్లయర్, ఐఎమ్ ఏ బయ్యర్. ఇక్కడ బయ్యర్ అయితే బయ్యర్, మీరు సప్లయర్ అయితే సప్లయర్ పెట్టండి. ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ పెట్టండి, ఇక్కడ లాస్ట్ నేమ్, ఇక్కడ కంపెనీ నేమ్ మస్ట్ బి లీగలీ రిజిస్టర్డ్ కంపెనీ ఉంటే పెట్టండి, లేకుంటే ఇక్కడ ఏం లేదు. కంపెనీ నేమ్ ఏదో ఒకటి పెట్టండి. ఏదో పెడుతున్నాను, ఇక్కడ మరి సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్ యువర్ రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీట్. ఇక్కడ మీరు పర్సనలైజ్ చేసుకోవచ్చు, లేదంటే తర్వాత చేసుకోవచ్చు. ఇక్కడ మనం డైరెక్ట్గా ఇప్పుడు లాగిన్ అయిపోదాము. ఇక్కడ వచ్చేసి సైన్ ఇన్. ఇది ఏంటంటే కొద్దిగా ఐడెంటిఫికేషన్స్ అవి అన్నీ అడుగుతుంటుంది, మీరు దాన్ని కరెక్ట్గా ప్రొసీజర్ పరంగా చేసేస్తే అయిపోతుంది. ఇంకో చూడండి, వెరిఫికేషన్ ఇస్ ప్రోగ్రెస్, రీఓపెన్ యువర్ అకౌంట్ ప్లీజ్ సెలెక్ట్ ద మెథడ్ ఆఫ్ వెరిఫికేషన్, ఎంటర్ బై ఫోన్ నంబర్. అంటే ఫోన్ నంబర్ అంటే నేను ఫోన్ నంబర్ ఇక్కడ క్లిక్ చేసినాను, ఇండియా ఇక్కడ ఫోన్ నంబర్. నేను క్లిక్ చేస్తున్నాను, క్లిక్ హియర్ టు రిసీవ్ వెరిఫికేషన్ కోడ్. ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, ఇప్పుడు నా మొబైల్కి వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఓకే, ఇక్కడ వచ్చింది. ఎయిట్ సెవెన్ డబల్ టూ వన్ ఫైవ్ సబ్మిట్ చేయాలి. అంటే ఫోన్ నంబర్ని వెరిఫై చేసుకుంటుంది. ఓపెన్ సక్సెస్, సైన్ ఇన్ నౌ. ఫస్ట్ టైం కొద్దిగా కష్టం అనిపిస్తుంది, పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది, నెక్స్ట్ లేటర్ ఆన్ ఈజీగానే ఉంటుంది. డైరెక్ట్గా మీరు సైన్ ఇన్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి, మనం అలీబాబాకి సైన్ ఇన్ అయిపోయినాం. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ కావాలన్నా కానీ ఇక్కడ నుంచి మీరు సెర్చ్ చేయొచ్చు. అయితే ఈ వీడియో కోర్సులో మనం సెర్చ్ చేసేటప్పుడు ఏదైనా ఒకటి స్పెసిఫిక్గా తీసుకుని దాని గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనము మొబైల్ ఫోన్స్ గురించి కావచ్చు, లేదంటే మొబైల్ ఫోన్ ఐటమ్స్ గురించి మనం సెలెక్ట్ చేసుకుని చూద్దాము. మొబైల్ ఫోన్స్లో వచ్చేసి ఆటోమొబైల్స్ అండ్ అపారల్స్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ ప్యాకేజింగ్, లేదంటే ఇక్కడ చాలా ఉన్నాయి, స్పోర్ట్స్ కావచ్చు, ఎలక్ట్రానిక్ గిఫ్ట్స్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, అపారల్స్, ఆటో ట్రాన్స్పోర్ట్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, అంటే ఇక్కడ మొబైల్స్ గురించి సెర్చ్ చేస్తున్నాము. ఇప్పుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది మొబైల్ ఫోన్స్ సేల్ చేయాలనుకుంటున్నారు, మొబైల్ ఫోన్స్ కంపెనీ అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. ఇంకా చాలామంది దాని కవర్స్ కావచ్చు, లేకుంటే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ మొబైల్ ఫోన్కి సంబంధించిన ఐటమ్స్ అమ్మాలనుకుంటున్నారు. అయితే అటువంటి వాళ్ళు కూడా ఇక్కడ నుంచి బల్క్లో ఆర్డర్ తీసుకొచ్చి అమ్ముకోవచ్చు. మీరు మార్కెట్లో నుంచి తీసుకొస్తే కొద్దిగా మీకు కాస్ట్లీ పడుతుంది, కానీ ఇక్కడ నుంచి మీరు బల్క్లో తీసుకుంటే మీకు చీప్గా పడుతుంది. అయితే ఇక్కడ ఇక్కడ నుంచి మీరు మొత్తం కంప్లీట్గా సెర్చ్ అన్నట్టు చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొద్దిగా మనం డీటెయిల్ వెళ్దాం. అయితే ఫస్ట్ మనం ఈ వీడియోలో ఏం నేర్చుకున్నామంటే ఎలా లాగిన్ చేయాలి, దాని తర్వాత ఎలా దీన్ని సెర్చ్ చేయాలి. ఇక్కడ మీరు
తెలుసుకున్నారు. ఇక్కడ చూడండి మొబైల్ ఫోన్స్ ఇవన్నీ ఉన్నాయి. డీటెయిల్గా మనము ఒక్కొక్కటి నెక్స్ట్ ఏం చేయాలి నేను వేరే వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ సర్చింగ్ మెథడ్ మీకు ఇక్కడ నేను చెప్పినాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా డీటెయిల్స్ మీకు వేరే ఎలా కరెక్ట్ సెలెక్షన్ చేయాలి దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను.